నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. ఏదైనా కథ చెప్తారండి? వింత కోరిక చెప్తాం. పల్లెటూరు ఇది యాక్చువల్గా కథాసరిసాగరంలో ఉంది. తర్వాత అలాంటి కథే మళ్ళీ మనకి మన కాశీ యాత్రలు ఉన్నాయి కదా, ఏమంటారు మన మజిలీ కాశీ మజిలీ కథలు, వాటిల్లో కూడా ఉంది. దాని తలకు మినియేచర్ ఫామ్ అనుకో, బ్రీఫ్ కథ. పూర్వం అంటే ఒక రాజ్యానికి రాజుగారు ఉండేవారు, పరాక్రమ వర్మ. ఆయనకి లేక అపురూప సౌందర్యవతైన కూతురు పుట్టిందట, కనకవల్లి అమ్మాయి పేరు. అయితే ఈ కనకవల్లి పెద్దది, ఓ 16-17 సంవత్సరాలు వచ్చాక వివాహం సంకల్పించారు. అపురూప సౌందర్యవతి, అంత సౌందర్యవంతుడైన పిల్లాడు కావాలంటే ఈ అమ్మాయి అనేది సౌందర్యవంతుడు వద్దు. నాకు ఒక ప్రశ్న ఉంది, నా ప్రశ్నకు సమాధానం చెప్పిన వాడినే చేసుకుంటానండి. ఏమిటి ఆ అమ్మాయి ప్రశ్న? హేమద్వీపాన్ని చూసి దాని వింతలు విశేషాలు చెప్పేవాడు కావాలి. హేమద్వీపం అనేది అండమాన్ నికోబార్ లాగా పేరు తెలిసి దారి తెలిసింది కాదు. ఓన్లీ పేరు మాత్రమే తెలిసింది, దాని దారి తెలియదు. అలాంటిదన్నమాట, ఒక ద్వీపం. వారా వీరా వచ్చేవాళ్ళు, మేము చూసామని చూసామంటే ఈ అమ్మాయి రెండు ప్రశ్నలు వేయగానే బెమ్మె బెబ్బే అనేవాళ్ళు, పోయేవాళ్ళు. ఆ ద్వీపం గురించి తెలిస్తే తప్పిస్తే నేను పెళ్లి చేసుకోనని అమ్మాయి సెటించి ఉన్నది. రాజుగారు కూడా ఏమంటున్నారంటే, లేక కలిగిన అపురూపమైన బిడ్డ, అయితే తను ఏదనుకుంటే ఆ ఒక్క మాట కూడా చేయలేమా, అది ఏమన్నా పరాక్రమం కావాలందా ఏమంది. ఒక ద్వీపం, దాని వివరాలు ఏదో పూర్వజన్మలో ఇది అయి ఉంటుందని ఆయన ఒప్పుకున్నాడు. అయితే విష్ణు శర్మని ఒక శర్మగారు నేను చెప్తానని వచ్చాడు. సరే ఏమనుకున్నాడు, రాజు కూడా ఎంకరేజ్ చేశాడు. ఈ విష్ణు శర్మ అనేవాడు ఒకడు వచ్చాడు. ఇతను ఏం చేశాడు ఈ విష్ణు శర్మ? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర హేమద్వీపం కబుర్లు, అవి నిజాలో కాదో తెలియదు. ఆ ఊళ్ళో అక్కడలా ఉంటుంది, అక్కడ ఉంటాయట అవి విన్నాడు, అవన్నీ మాట్లాడడానికి వచ్చాడు. ఈ అమ్మాయి 4-5 ప్రశ్నలు ఏం కానీ తేలిపోయాడు. తేలిపోయే తరగాల అమ్మాయి చిచ్చి వీడికి ఏం తెలియదు, ఇతను ఎప్పుడు వెళ్ళిన వాడు కాదని చెప్పేసి, వాళ్ళ నాన్న పిచ్చుకబ్బలు చెప్తున్నాడు వీడిని బయటకు గెంటండి అని ఇతన్ని గెంటిచ్చేశారు. అయ్యో, గెంటిచ్చేసి విష్ణు సర్ప కనిపించింది. ఏమిటి, ఎందుకు తెలుసుకోలేము మనం, గెంటించబడ్డామే వృధాగా, మనకు తెలిసింది చెప్పినా కుదరలేదు. అసలు ఆ హేమద్వీపం ఎక్కడుందో ఏమిటో చూద్దాం. ద్వీపం అనగానే పడవెక్కాలి. అక్కడి నుంచి ఏదో ఒక పడవెక్కేసాడు. అదొక మహాసముద్రం మీద ప్రయాణం చేస్తూ వెళ్ళి 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 ఓ చోట ఎక్కడో నౌకాభంగం అయింది. ఈ నౌకాభంగం అయిపోయిన చోట వీడు తన విష్ణు శర్మ నీళ్ళల్లో పడిపోయాడు. ఒక పెద్ద చేప ఈ శర్మని మింగేసింది. మింగేసింది కానీ అది కొరికి తింటే చచ్చిపోయేవాడు. అది అమాంతం మింగింది, తర్వాత జీర్ణం చేసుకుంటుంది అది. సరే వీడు ఇతను ఏం చేశాడు, ఆ చేప పట్టలో ఉండిపోయాడు. ఆ చేప ఇతని బరువుకి ఎవరికో వాళ్ళలో దొరికేసింది. దొరికేసరిక సత్యవంతుడు అనే ఒక రాజుగారు ఉన్న ద్వీపంలో ఈ చేప దొరికింది. అక్కడ సముద్రంలో కొట్టుకొచ్చింది. వీళ్ళు వలేసేసరిక సరిగ్గా అదే సమయానికి దొరికింది. దొరికితే ఏదో వింతగా ఉంది చేప అని ఆ చేపను ఒడ్డుకు లాక్కొచ్చారు. రాజుగారు అదే టైంగా సత్యవంతుడు అనే ఆయన వ్యాహ్యాలకు వచ్చాడు. వ్యాహ్యాలకు వచ్చి చూశాడు. చూసి, ఏమిట్రా వింతగా ఉంది, ఏం మింగేసిందో కోసేయండి చూద్దామన్నాడు. కోసేసేసరికల్లా కొస ప్రాణంతో ఉన్న విష్ణు శర్మ అందులోంచి బయటపడ్డాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఎంత విచిత్రం, చేప మింగటం ఏమిటి, వాడు బతికుండటం ఏంటి, ఎంత ఆయుష్ ఉందో వీడికి అని చెప్పి వాడిని లేవదీసి ఏదో కాస్త భోజనం పెట్టించి మందు మాకు వేయించి చేప పొట్టలో రకరకాల వాటితో కలిసి ఉన్నాడుగా వాసన పాపం. సరే అవన్నీ కడిగిచ్చారు, వాష్ చేయించారు, స్నానాలు చేయించారు, తిళ్ళు తిప్పలు పెట్టించారు, తన దగ్గర ఉంచుకున్నాడు. ఉంచుకుంటే ఇతను అన్నాడు, మరి నాకు హేమద్వీపం వివరాలు కావాలండి, నేను దానికోసమే బయలుదేరాను. నా జీవితానికి పెద్ద ముడేసుకుని కూర్చుంది ఆ హేమద్వీపం, అవమానపడి బయటికి రావాల్సి వచ్చింది, నాకు దాని వివరాలు ఇప్పించండి అంటే, ఈయన అన్నాడు, హేమద్వీపం సంగతి నాకు కూడా తెలియదు, కాకపోతే నేను ఈ వచ్చే వారం రాహుల ద్వీపానికి వెళ్తున్నా, అక్కడికి ఎందరో మహానుభావులు వస్తారు, మరి ఈ పడవల్లో తిరిగే వాళ్ళు చాలామంది వస్తారు, వాళ్లలో ఎవరినైనా ఈ హేమద్వీపం అనే ప్రత్యేక ద్వీపం గురించి కనుక్కుందాం, నువ్వు మాతో రా అని చెప్తే, ఓ వారం 15 రోజులు రాజుగారితో పాటు చక్కగా ఉండి తర్వాత ఆయనతో కలిసి బయలుదేరాడు. బయలుదేరితే ఈ వారం 10 రోజులు ఈ విష్ణు శర్మను చూసి ఈయన ఏమనుకున్నాడట, ఈ సత్యవంతుడు ఇలా చక్కగా ఉన్నాడు,
ఎక్కడో పరదేశ అయినా కూడా చాలా బాగున్నాడు మనిషి. రాజకుమార్తె తనకి తన తన పని అయిపోతే రాకుమార్తెనిచ్చి పెళ్లి చేసి తన ద్వీపానికి రాజుని చేసి తన ఇంట్లోనే ఉంచుకోవాలనుకున్నారు. కంపెనీ నచ్చిందనమాట. ఓకే, ఆ విషయాన్ని ఆయన ఇంట్లో చెప్పాడు. అమ్మాయికి చూపించాడు కూడా, ఇతను నీకు ఓకేనా అని. అమ్మాయి కూడా ఓకే అనుకుంది. సరే, ఇతను అడిగిన హేమ ద్వీపాన్ని తీసుకెళ్ళాలి కదా, రాజుగారు సత్యవంతుడును మన విష్ణు శర్మ ఇద్దరు కలిసి పెద్ద పెద్ద పడవలెక్కి రాహుల ద్వీపానికి బయలుదేరారు. ఆ రాహుల ద్వీపానికి వెళ్తున్న దారిలో ఏమైంది, ఒక పెద్ద సుడిగుండం లాంటిది వచ్చి వీళ్ళ పడవ సుడిగుండంలో పడిపోయింది. సత్యవంతుడు తేలలేదు. అయ్యయ్యో. కానీ విష్ణు శర్మకి ఒక కొయ్య పలక దొరికింది. ఏదో ద్వీపానికి కొట్టుకుపోయాడు. కొట్టుకుపోతే సరే, వచ్చి ఎట్లు కనపడ్డాయి, ఏదో తిండి వెతుక్కుంటూ ఆ ద్వీపంలో అటు ఇటు తిరుగుతుంటే గండభేరుండ పక్షులు ఉన్నాయి అక్కడ, పెద్ద పెద్ద పక్షులు. ఆ గండభేరుండ పక్షులను చూసి అవి మాట్లాడుకుంటున్నవి విన్నాడు. సరే, ఒక చోట ఎక్కడో చెట్టు కింద కూర్చుంటే పైన అన్ని పక్షులు మాట్లాడుకుంటుంటే పక్షి భాష తెలిసినటువంటి విష్ణు శర్మ ఒక గండభేరుండంతో మాట్లాడాడు. కీకి మాట్లాడేసరికి ఆశ్చర్యపోయింది మనిషి తన భాష మాట్లాడటం. ఇద్దరు కొంచెం స్నేహం చేశారు. చేస్తే ఈ శర్మ ఏమన్నాడంటే, నన్ను హేమద్వీపానికి తీసుకెళ్తావా అని అడిగాడు ఆ గండభేరుండం. అలాగే నువ్వు నా కాళ్ళు పట్టుకుని కూర్చో, కాళ్ళ మీద కూర్చో, మేము ఎగిరే దారిలో హేమద్వీపం కనపడుతుంది, అక్కడికి మనుషులు ఎవ్వరూ చొరరాదు అందులోకి. అది ఒక రకమైన పాతాళపు దారి అనుకో, మామూలుగా మనుషులు తిరిగేది కాదు, తీసుకెళ్తాను. ఈ సముద్రాలు లోపలిని మీద నుంచి అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఆ గండభేరుండంతో పాటు విష్ణు శర్మ వెళ్ళిపోయాడు. వెళ్తే ఒక చోట వదిలిపెట్టి ఒక పెద్ద తోట, ద్వీపమే ఎంత పెద్ద తోటో, అక్కడక్కడక్కడక్కడ తిరిగాడు. తిరిగితే ఆ తోటలో పళ్ళు కోయటానికి కొంతమంది ఆడవాళ్ళు వచ్చారు. చక్కటి అలంకారాలు, మనుషుల్లాగా కనపడుతున్నా కానీ వాళ్ళు మనుషులైతే గ్యారంటీగా కాదు. సరే, వాళ్ళు ఏం చేశారు, ఈ తోటలో తిరుగుతున్న విష్ణు శర్మను పట్టుకుని తమ రాణిగారి దగ్గరికి తీసుకుపోయారు. ఓకే, కనకరేఖ ఆవిడ పేరు. తీసుకుపోతే ఆవిడ చాలా సంతోషించింది. ఇప్పటిదాకా ఎప్పుడు మనుషుల్నే చూడలేదు మేము, ఊరికే మానవులు ఇలా ఉంటారని అదని తెలుసు, మాతో ఉండమని ఉంచుకొని చక్కగా తిండి తిప్పలు పెట్టింది. 4 రోజులు బాగా తమ వెనకాల తిప్పుకుంది. నువ్వు ఇక్కడికి వచ్చావు, నన్ను పెళ్లి చేసుకో, ఒక మానవుడితో వివాహం అవుతుందని మా నాన్న ఎప్పుడో చెప్పాడు, ఇక్కడే ఉండమంటే సరేనన్నాడు. తిరగడం మొదలుపెట్టాడు. అయితే ఏమైంది, ఈ లోపల వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది ఆ కనకరేఖకి, నేను మా తండ్రిని కలిసి వస్తాను, నువ్వు హాయిగా ఉండు, ఈ బిల్డింగ్ అంతా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. 2వ ఫ్లోర్లో 36వ గది అని ఒక నెంబర్ చెప్పింది, ఆ గదిలోకి మాత్రం వెళ్ళబాక, మిగిలిందంతా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. చెలికత్తలు ఉన్నారు, దాసదాసి గణం ఉన్నారు, నీ తిండి తిప్పలకి వ్యవహారాలకి ఏమీ ఇబ్బంది ఉండదు అని చెప్పి వెళ్ళి వెళ్తే ఇతను ఆ బిల్డింగ్ అంతా ఎన్నో రకాల పచ్చలతోటి రత్నాలతోటి చేసిన తలుపులు, అక్కడి నుంచి ముత్యాల షాండ్లైర్స్, బంగారపు వేదికలు, నవరత్నాలు పొదిగినటువంటి వస్తువులు ఎన్ని చూశాడో. అక్కడ చిలకలు మాట్లాడతాయి, హంసలు నాట్యం ఆడతాయి, తర్వాత నెమళ్ళు నాట్యం చేస్తాయి, హంసలు చిలకలు ఇవి కలిసి ఏదో గాన కచేరి లాంటివి చేస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద తోటలు, నిండా పళ్ళు, ముత్యాలు పగడాలు కాసే చెట్లు, బా ఎన్నో అంతా చూసి 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 ఆ బిల్డింగ్ అంతా తిరిగి ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ఏ గదిలోకి నువ్వు వెళ్ళొద్దంతో ఆ గదిలోకి వెళ్ళాడు. వెళితే ఆ గదిలో 2 మంచాల మీద 2 మహాసౌందర్యవతులైన అమ్మాయిలు ఉన్నారు. తెల్లబోయాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో ఒకటి కనకవల్లి, కనకప్రభ. తను మొట్టమొదట ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాడు కదా, పరాక్రమరాజు. అవునవును, ఆయన కూతురు. ఏంటి 2 బాడీలు ఇక్కడ ఉన్నాయి, ఆ అమ్మాయి అక్కడ ఉంది కదా. చాలా వింతగా ఉంది. సరే, ఏం చేశాడు, దానికి ఆ గదికి ఒక బాల్కనీ, దాన్ని ఆనించి ఒక తోట ఉన్నాయి. ఇవి ఫ్లోర్ల వైజ్గా ఉన్నాయి కదా, 2వ ఫ్లోర్ కూడా ఒక తోట కనపడుతుంది. ఆ తోటలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పంచకళ్యాణి గుర్రం ఉంది, ఎంత బాగుందో. సరే, ఏం చేశాడు, దగ్గరికి వెళ్ళి దాన్ని ఎక్కబోయాడు. ఎక్కబోతే ఆ గుర్రం ఒక్క తన్ను తన్నింది. తన్నే సరికల్ అక్కడ ఒక బావి ఉంది.
ఆ బావిలో పడ్డాడు వెళ్ళి. బావిలో పడినవాడు ఇక ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? పరాక్రమరాజు గారి ఊళ్ళో ఉన్న ఏట్లో ప్రత్యక్షమయ్యాడు. చూసుకుంటే ఏముంది, బావి లేదు, పంచకళ్యాణ్ లేదు, ఆ ఇద్దరు అమ్మాయిలు లేరు, కనకరేఖ తాలూకు బ్రహ్మాండమైన తోట, పగడాలు ముత్యాలు కాసే చెట్లు ఏమీ లేవు. తన ఊళ్ళోకి వచ్చి పడిపోయాడు. సరే ఏమనుకున్నాడు, రాజుగారి దగ్గర బయలుదేరాడు. హేమద్వీపం చూశాడు కదా, ఆ ద్వీపాన్ని చూశాను అని చెప్పటం కోసం రాజుగారి దగ్గరికి వెళ్తే రాజు అన్నాడు, ఇదివరకట్లాగా నువ్వు పిచ్చి కథలు పిచ్చి కబుర్లు పుస్తకాలు చదువు నువ్వు చెప్తే కుదరదు, సరిగా చెప్పాలి. ఒకవేళ ఏదైనా తేడా చేసేవా నిన్ను కోట కోడకి కట్టిస్తాను నీ తలకాయన, అంటే ఏం పర్వాలేదు నేను చెప్తాను అన్నాడు. అక్కడి నుంచి ఈ కనక ప్రభాన్ని ప్రవేశపెట్టారు. అమ్మాయి వచ్చి కూర్చుంది, ఫలానా తోట, ఫలానా దొడ్డి, ఫలానా బిల్డింగ్ అన్నీ అడిగింది, అన్నీ చెప్పాడు, అన్నీ చెప్పాడు. అక్కడ నా చేతులు పుచ్చుకో అంది, చేతులు పుచ్చుకో, నువ్వు చూసి వచ్చావు కదా, అంటే అన్నీ చూశాను, అక్కడ ఒక అక్క అయింది, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు. చెప్పేసరికి చేతులు పుచ్చుకొని చేతులు పుచ్చుకోగానే వెంటనే అమ్మాయి శరీరాన్ని వదిలేసింది. వదిలేసి మేము ఒక పొరపాటు చేసాం, మేము చేసిన పొరపాటు వల్ల మాకు ఇది వచ్చింది. ఒకప్పుడు ఒక మహాముని తపస్సు చేసుకుంటుంటే నేను మా చెల్లెలు, మేము ముగ్గురు అక్క చెల్లెలు, అక్కడ నీకు కనపడింది మా అక్కయ్య కనకరేఖ, మేము ఇంకా ఇద్దరం కనక ప్రభ కనకవల్లి, మేమిద్దరము జలకాలాడుతుంటే ఆ నది ఒడ్డు మీద ఉన్నటువంటి మానవుడిని ఒక ఋషిని చూడకుండా స్నానాలు చేస్తూ నీళ్ళని విసిరేసాము. మా ఒంటి మీద నుంచి పడినటువంటి నీళ్లు ఆ ఋషి మీద పడ్డాయి. ఆయన చిచ్చి మానవులు లాంటిది చేశారు, యక్షకన్యలు అయ్యుండి కూడా మీరు ఇట్లాంటి పని చేశారని మమ్మల్ని శపించాడు. శపించేసరికల్ మేమిద్దరం మానవులుగా పుట్టాం, మా అక్క అక్కడ ఉండిపోయింది. ఇలా పొరపాట్లు చేయటం వల్ల మా నాన్న ఇంకా మా అక్కయ్యకి మేము యక్షలోక ప్రవేశం లేకుండా సముద్ర గర్భంలో ఉన్న ద్వీపం హేమద్వీపాన్ని తయారు చేయించి మా అక్కయ్యకి ఇచ్చేశాడు. మా అక్కయ్య ఒక్కతే అక్కడుంది. ఇలా ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి నా శరీరాన్ని చూసి నాకు కథ చెప్పిన వాడిని ముట్టుకుంటే నాకు శాప విమోచనం అయిపోయింది, నేను శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను, నువ్వు అక్కడికి వచ్చి నన్ను పెళ్లి చేసుకో, నువ్వు మా అక్కయ్యని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు కదా, అక్కడికి వస్తే నేను కూడా నీ భార్యను అవుతానని చెప్పి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అక్కడే నిలబడి కూర్చుని చూస్తున్నటువంటి రాజుగారు రాణిగారు, అయ్యో మా కూతురు చచ్చిపోయిందో అని లభో దిభో అని ఏడ్చారు. శరీరం వదిలేసింది. ఈ అమ్మాయి బాడీ ఎక్కడుంది? అసలు ఒరిజినల్ బాడీ హేమద్వీపంలో. అక్కడికి వెళ్ళిపోయింది. సరే ఇతను మళ్ళీ హేమద్వీపం వెళ్ళాలంటే ఏం చేయాలి? రాజుగారు చూస్తూనే ఉన్నాడు కాబట్టి ఇంకా విష్ణు శర్మని ఏమీ అనలేకపోయాడు. సరే ఇతను ఏం చేశాడు, మళ్ళీ పడవెక్కి సత్యవ్రత మహారాజు, సత్యవ్రతుడు ఆయన చనిపోయాడు కదా, అవునవును, సత్యవంతుడు, అక్కడికి బయలుదేరాడు వాళ్ళ నగరానికి. వాళ్ళ నగరంలో షిప్ ఆగేసరికి అక్కడి నుంచి రాహుల ద్వీపానికి వెళ్ళాలి ఇతను. ఆ దారిలో కదా ఇది జరిగేది. అవును, ఇప్పుడు రాహుల ద్వీపానికి వెళ్ళే దారిలో సుడిలో దూకుతేనే మళ్ళీ తను అక్కడికి చేరతాడు. బోళ్ళంతుంది కదా, అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ప్రయత్నం చేయాల్సింది. ఇక్కడికి వెళ్ళేసరికి అలా ఏమైంది, ఇతను ఇట్లా పడవాగంగానే కొంతమంది సైనికులు సిద్ధంగా ఉండి యువరాణి గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, మీరు ఎప్పుడు వస్తారని చూస్తున్నామని చెప్పి చేతులు పుచ్చుకుని తీసుకెళ్ళిపోయారు. ఓ తీసుకెళ్ళిపోయేసరికల్లా అక్కడికి వెళ్తే అమ్మాయి అపురూపమైన సౌందర్యపతి, కానీ ఇతని గుర్తొచ్చింది ఈ కనపడ్డేది ఉన్న అమ్మాయి ఎవరో కాదు, తను హేమద్వీపంలో ఇద్దరు అమ్మాయిల శరీరాలను చూశాడు, అందులో ఒకతేమో కనకప్రభ, రెండోది ఈ అమ్మాయి. ఓహో, ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నువ్వు హేమద్వీపం చూసావా అని అడిగింది. చూశాను, ఇప్పుడు నేను అక్కడ చూసినవన్నీ నేను మా యువరానికి చెప్పాను అన్నాడు. ఏమేమి చూసావో చెప్పు అంది చేతులు పుచ్చుకుని. నేను కనకరేఖను కలిశాను, అక్కడ రెండు డెడ్ బాడీలు చూశాను, పంచకళ్యాణి నన్ను ఒక తన్ను తన్ని తనగా ఈ అమ్మాయి వెంటనే శరీరాన్ని వదిలేసింది. నేనే ఆ మూడో దాన్ని, మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం, పదా మనం వెళ్ళిపోదాం, నువ్వు ఇంకో రకంగా అక్కడికి చేరవు, కిందటిసారి నీకు అవకాశం లభించింది కాబట్టి చేరావని ఆ అమ్మాయి ఒక చప్పట్లు చరిచింది. రాణిగారు చూస్తూనే ఉంది, ఆవిడకి తెలుసు శాపగ్రస్త అయిన యక్షకన్య తమకు పుట్టిందని. మా తండ్రిని బతికించి పంపిస్తాం, ఆయన సముద్ర గర్భంలో ఎక్కడో పడిపోయాడు అని చెప్పి తల్లికి చెప్పి చప్పట్లు తరితే ఒక మేఘం వచ్చిందిట కిందకి. ఆ మేఘం మీద కూర్చుని ఈ కనకవల్లి విష్ణు శర్మ ఇద్దరు కూర్చుని వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి వెళుతూ వెళుతూ ఆ మేఘాన్ని చెప్పింది, నా తండ్రి అయిన సత్యవంతుణ్ణి రాజ్యానికి మళ్ళీ చేర్చు అని. ఈ అమ్మాయిని హేమద్వీపానికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయితో సహా. అప్పుడు కనకరేఖ, కనకప్రభ, కనకవల్లి ముగ్గురు అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని
ఎంతో కాలం పాటు వాళ్ళలాగానే యక్షుల్లాగా చాలా సంవత్సరాలు జీవించే అవకాశాన్ని పొంది విష్ణు శర్మ అక్కడే ఉండిపోయాడట. కథకంచికి మన ఇంటికి. బాగుంది. వాళ్ళ నాన్న తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చేసాడు. తండ్రి తిరిగి వచ్చేసాడు. ఆయన రాజ్యం ఆయన చేసుకున్నాడు. ఎవరో పిల్లల్ని పెంచుకున్నారు ఆ తర్వాత వాళ్ళు. అయ్యో నమస్తే. నమస్తే జీ.